హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము రావడం జరిగింది సమగ్ర శిక్షణ అభియాన్లో మీకేమిటంటే ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది టోటల్ వేకెన్సీ మనం చూసుకుంటే ఆరు వందల నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది సొంత జిల్లాలో ఉద్యోగం పొందవచ్చు చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు చాలా వరకు ఇందులో అందరూ కూడా అర్హులేనండి ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ అనేది నిన్న నిన్న వీడియో కూడా చేయడం జరిగింది చాలా మంది చెప్పాను ఫుల్ నోటిఫికేషన్ వస్తాను మీకు వీడియో కూడా తీసుకొస్తాను అందులో అర్హతలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎప్పటి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అలానే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఆ తర్వాత పూర్తి డీటెయిల్ అనేది పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది అండి అయితే పూర్తి డీటెయిల్ అనేది కూడా మీకు కావాలనుకున్న వాళ్ళు తెలుగు లో కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన లింక్ ఉంది అక్కడ నుంచి వెళ్ళండి మన అప్సల్ వెబ్పేజ్లోకి పూర్తిగా మీకు తెలుగులోనే చాలా క్లియర్గా ఇచ్చాను దానికి కిందకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ అని మీకు ఏమిటి అప్లై లింక్ అనేది దొరుకుతుంది అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్సల్ వెబ్పేజ్లో నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎలా చేయాలి ఏం చేయాలి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను దీనికి సంబంధించిన అప్సల్ పేజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కస్తూర్బా గాంధీ బాలకల విద్యాలయాల్లో మనకి ఏంటంటే అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది అవడం జరుగుతుంది ఇరవై ఆరో తేదీ నుంచి ఆ తర్వాత నెక్స్ట్ మంత్ పదో తేదీ వరకు అయితే ఎండింగ్ డేట్ అనేది ఇక్కడ ఉందండి ఓకే అయితే ఇక్కడ మనం కాదు చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత డిస్టిక్ వైజ్ కూడా మనకి ఏమంటే ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు ఆ తర్వాత జిల్లాల వారిగా సంబంధించిన రోస్టర్ ప్రకారము ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మీకు టీచింగ్ నాన్ టీచింగ్ రోస్టర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇప్పుడు నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అప్సల్ ఎక్కడ ఉంది కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి కూడా ఇలా క్లిక్ చేస్తారు మీకు డౌన్లోడ్ అవుతుంది దీన్ని డౌన్లోడ్ చేయండి ఎక్కడ ఉంది లింకు కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సమగ్ర శిక్షణ అండర్ అనేది ఇది వస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రిన్సిపాల్ ఉద్యోగాలు ఉన్నాయి పీజీటీ ఉన్నాయి సిఆర్టీఎస్ ఉన్నాయి పిఈటిఎస్ ఉన్నాయి ఆ తర్వాత అకౌంటింగ్ జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత వార్డిన్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి అయితే ఈ జాబ్స్ అనేది కూడా మనకు ఉమెన్స్ మాత్రమే అప్లైని ఇచ్చేసుకోవాలి జెంట్స్ అప్లై చేయడానికి వీలు లేదు ఆ తర్వాత మనం కాదు చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసెస్ అలానే మనం కాదు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మనకేమిటంటే కాంట్రాక్ట్ బేసెస్లో అలానే మనకు కొన్ని జాబ్స్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ తీసుకుంటున్నారండి అయితే ఇది పర్మనెంట్ జాబ్స్ అయితే కావు చాలామంది గవర్నమెంట్ అండర్ వస్తాయి అయితే ఇది ఏమిటంటే కాంట్రాక్ట్ మీద తీసుకున్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళే పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుందండి ఓకే ఇది మీకు ఏమిటంటే ఈ ఈ జాబ్స్ అనేది రావడం జరిగింది అయితే ఇది మనకు అన్ని జిల్లాల్లో వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకు కొన్ని జిల్లాలు యాక్సెప్టెడ్ అనేది ఇచ్చారు అంటే యాక్సెప్టెడ్ అలానే లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే ఈస్ట్ గోదావరి కావచ్చు ఆ తర్వాత మనకేమంటే వెస్ట్ గోదావరి కావచ్చు కృష్ణ గుంటూరుకు సంబంధించి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి యాక్సెప్టెడ్ అని చెప్తున్నారు ఆ తర్వాత మనకు చూసుకుంటే ఇక్కడ జిల్లాల వారికి కూడా మనకు టైప్ త్రీ అలాంటి టైప్ ఫోర్ అనేది ఇక్కడ వేకెన్సీస్ అనేది కూడా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు అవుట్ అనేది చేసుకోవచ్చు టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి ఓకేనండి ఆ తర్వాత ఇక్కడ మనకు ఏ ఏ జాబ్స్ ఉన్నాయి ఎన్ని జాబ్స్ ఉన్నది కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు పార్ట్ టైం టీచర్స్ జాబ్స్కి ఆ తర్వాత వార్డెన్ జాబ్స్కు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ త్రీ వార్డెన్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే అలానే డిస్టిక్ వైజ్ కూడా ఇక్కడ మనకు అన్ని కూడా ఇక్కడ శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం కావచ్చు అలానే మనకు ప్రతిపురం మన్యం కావచ్చు ఆ తర్వాత విజయనగరం కావచ్చు విశాఖపట్నం అనకాపల్లి అలా జిల్లాల వారిగా కూడా మనకు వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ అలాంటి ఫ్రెండ్స్ పల్నాడు అలానే ఇక్కడ మనకు జిల్లాల వారికి కూడా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు అవుట్ అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇందులో అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఉంది ముందు ముందు పోను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అప్లికేషన్ అనేది ఆల్రెడీ నిన్న రిలీజ్ అవుతాను మీకు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఆరోగ్య నుంచి ఇక్కడ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకుంటున్నారు ఆ తర్వాత ముప్పై వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత వాలంటరే మెరిట్ బేసిస్ అనేది ఇక్కడ మనకు జనరేట్ అనేది చేయడం జరుగుతుంది డిస్టిక్ లెవెల్లోనండి ఓకే అంటే రాత పరీక్ష లేదు జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే వాలంటీ అంటే జనరేట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఇక్కడ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్స్ కూడా మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే నఫర్ రెండు మధ్యలో జనరల్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఇక్కడ అప్లై కానీ చేసుకుంటే ఫార్టీ సెవెన్ లోపల అప్లై చేసుకోవచ్చు అలానే ఇక్కడ ఫిజికల్ యాడ్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే ఫిఫ్టీ టూ లోపల అప్లై చేసుకోవచ్చు అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను చెప్పాను చూడండి ప్రిన్సిపాల్కి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి దాంతోపాటు యూజీఈసీ ఒక కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేకపోతే బీఈడి ఎంఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ అనేది వివిధ సబ్జెక్ట్స్లో వివిధ రకాలుగా మనకు జాబ్స్ అనేది ఉన్నాయి టీచర్ జాబ్స్కి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చండి అండి ఓకే అయ్యా అన్నీ అయిన తర్వాత ఇక్కడ మరిగా కిందకు వచ్చినట్లయితే మనకు అకౌంటెంట్ జాబ్స్ చెప్పాను కదా అవి కానీ అలానే మీరు వార్డెన్ జాబ్స్ ఉన్నాయి చూడండి అవి కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా క్వాలిఫికేషన్తో మనకు పైన అయితే ఉన్నాయండి ఓకే అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి వార్డెన్ జాబ్స్కి మనకు బ్యాచులర్ డిగ్రీలో మనకేమిటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు ఉండాలి అలానే ఓసీ పర్సన్స్కి ఫార్టీ ఫైవ్ మనకు బీసీ పర్సన్స్కి ఫార్టీ ఎస్ఎస్ఎస్టీ వాళ్ళకి మన కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఉండాలని తెలియజేస్తున్నారు లేదా బీఈడి చేసిన వాళ్ళు ఎంఏ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని ఓకే ఆ తర్వాత పార్ట్ టైం టీచర్స్ సంబంధించి ఉంటే బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు దాంతోపాటు బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అకౌంటెంట్ జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే బీకామ్ చేసిన వాళ్ళు ఆ తర్వాత బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళు డిగ్రీలు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని ఓకే ఇవన్నీ కూడా మనం కానీ చూసుకుంటే కేజీబీవీఎస్ స్కూల్స్ ఉంటాయి కదా అక్కడ మీకు ఉంటాయి తెలుగు మీడియం అలానే ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉంటాయి అక్కడ మీరు ఎడ్యుకేషన్ చెప్పాల్సి వస్తుంది అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆల్ క్యాండిడేట్స్కి మనకి ఏమంటే మెరిట్ బేసిస్ మీద ఇక్కడ సెలక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నారండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అలానే ఇక్కడ రోస్టర్ ఎలా సర్టిఫికేట్స్ మీద ఎన్ని మార్క్స్ అనేది వెయిటేజ్ ఇస్తారు అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నీ కూడా మీరు అవుట్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ మార్క్స్ అనేది డివైడ్ చేసి అలానే డిస్టిక్ లెవెల్లో ఈ జాబ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది అప్లికేషన్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అలానే ఇవన్నీ కూడా లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ చూడండి అంటే డౌన్లోడ్ చేసుకోండి అలానే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు కానీ చూసుకున్నట్లయితే శాలరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి శాలరీస్ మనం కానీ చూసుకున్నది ప్రిన్సిపల్ జాబ్స్కి ముప్పై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది కాంటాక్ట్ రీసెర్చ్ టీచర్స్కి ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది అలా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది అకౌంటెంట్ జాబ్స్కి పద్దెనిమిది వేల ఐదు వందలు వార్డెన్ జాబ్స్కి పద్దెనిమిది వేల ఐదు వందలు అలాంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ మనం చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది ఇక్కడ మీకు ఇస్తారండి ఓకే అయితే ఎల్జూడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ఈ అప్సల్ వెబ్ పేజ్ ఇచ్చారు చూడండి ఈ అప్సల్ వెబ్ పేజ్ వెళ్ళేసి ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారండి అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఓకేనండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియండి ఇలాంటి రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ పక్షులు మన అప్సల్ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాయి అక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది అందులో కూడా జాయిన్ అవినట్లయితే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందారు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకొస్తాం